అందరికీ నమస్కారం నా పేరు మెర్సీ మార్గరెట్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఈ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక పదిహేనవ సంవత్సరం ఏడవ మహాసభలు జరుపుకుంటున్న సందర్భంగా ప్రరవే వాళ్ళందరికీ ప్రరవేకి నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజాస్వామిక రచయితుల వేదికతో నేను కూడా కలిసి కొన్ని సంవత్సరాలు వాళ్ళతో ఉండి హేమలత అంటే అంటే ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అంటే నాకు హేమలత ఆంటీ ఎక్కువ గుర్తొస్తారు నేను సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెడుతున్న అంటే బయట రచయితల్ని కలవడం కవుల్ని కలవడం ఆ సందర్భంలో హేమ్లతాంటి నన్ను వీళ్ళందరికీ పరిచయం చేశారు అంటే బయట ఒక పెద్ద సాహిత్య ప్రపంచం ఉంది ఇంటర్నెట్ ఫేస్బుకే కాదు అని తనతో పాటు ఉంచుకొని అందరికీ పరిచయం చేసి అంటే నేను కూడా మానసలాగే ఉండటం వల్ల అందరూ హేమలత ఆంటీ వాళ్ళ కూతురే అనుకునేట్టుగా లేదా వాళ్ళ కోడలు అనుకునేట్టుగా అంటే అట్లా ఆ రకంగా ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక లోకి నేను రావటం తర్వాత మీ ఇక్కడ ఒక అంటే ఐడియాలజీని అంటే ఒక స్త్రీవాదానికి సంబంధించి మహిళలు ఎందుకు సంఘటితంగా ఉండాలి ఎందుకు మహిళలకు ఒక గొంతుకు కావాలి అనేది చోట కావాల్సిన పునాదిని ప్రజాస్వామిక రచయితుల వేదిక నాకు ఇచ్చిందని నేను చాలా గట్టిగా నమ్ముతాను ఈరోజు ఈ పదిహేనేళ్ళ తర్వాత ఇప్పుడు అంటే నేను రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఒంగోలు అనుకుంటా అక్కడి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు చూస్తే ఈ కరోనా కాలం వదిలేస్తే ప్రజాస్వామిక రచయితలు ఇదిక చాలా యాక్టివ్గా చాలా ఎక్కువగా వీళ్ళు వర్క్ చేస్తున్నారు చాలా ఎక్కువ ప్రొడక్టివ్ వర్క్ ఆగకుండా ఎవరు ఉన్నా కలిసి కలిసినా కలవకపోయినా కూడా పని మాత్రం ఆగకుండా జరుగుతూ ఉండటం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ఆ సందర్భంగా ఈ సంవత్సరానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి టాపిక్ ఏదైతే మహిళలపై స్త్రీలపై ట్రోలింగ్ అనే అంశం ఉందో నన్ను కూడా ఇందులో పుస్తకంలోకి ఇంటర్వ్యూ కోసం అడిగినప్పుడు సరే నన్ను నాకు ప్రశ్నలు పంపించింది ఆ ప్రశ్నల ఆధారంగా ఈ ట్రోలింగ్ నేను ఎట్లా ఎదుర్కొన్నాను ఏ నా జీవితంలో ఏమైంది దీన్ని నేను అంటే ఏ రకంగా తీసుకున్నాను నా మీద ఎలాంటి ప్రభావం చూపించింది నా కుటుంబం మీద ఎలాంటి ప్రభావం చూపించింది అనే కొన్ని విషయాలు మాత్రం నేను మాట్లాడతాను మా నా ముందు నా బ్యాక్గ్రౌండ్ చెప్తాను మా ఇన్ మా అమ్మకి చదువు రాదు మా నాన్న ఒక చిన్న ఉద్యోగి మా ఫ్యామిలీలో ఎవరికీ కూడా వెనక సాహిత్య వారసత్వం నాకు లేదు కేవలం నేను మాత్రమే మా కుటుంబంలో చదువుకున్న మొదటి గ్రాడ్యుయేట్ని నేను నేనే మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ని మా ఫ్యామిలీస్ అన్నింటిలో కూడా అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్లో పుట్టి పెరగడం అనేది నాకు దొరికిన ఒక అవకాశం అంటే అంటే ఒక అర్బన్ సిటీలో పుట్టిన వాళ్ళకు ఉండేటువంటి అవకాశాలు నాకు దొరి ఆ రకంగా నేను కొంచెం క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని చాలా అంటే ప్రత్యక్షంగా చూడలేదు పరోక్షంగా జరిగి కాబట్టి నాకు ఆ విషయాల వైపు అవగాహన లేదు అందున నేను పుట్టి పెరిగిన ఒక ఆర్థడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీ పొద్దున్న లేస్తే ప్రార్థనతో మొదలై పడుకునేప్పుడు కూడా ప్రార్థనతో ముగిసేటువంటి ఒక కుటుంబం అందున మా ఇల్లు చర్చికి ఎదురుగానే ఉండేది ఇంకా చర్చ్ బైబిల్ ప్రేయర్ ఇవి తప్ప వేరే మా జీవితాల్లో తెలియదు చదువు రాకపోయినా కూడా చదు అంటే ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాకపోయినా కూడా చర్చ్తో అసోసియేట్ అయి ఉండడం వల్ల మేము కానీ మా చర్చ్తో చర్చ్ చుట్టూ ఉన్నటువంటి దళిత కుటుంబాలు కానీ వేరే దళిత కుటుంబాలకు వేరుగానే ఉంటాయి అంటే ఒక సంస్కరణ అనేది చర్చ్ మా జీవితాల్లో చేసింది అది గట్టి చెప్తాను ఈ రకంగా ఉండి కానీ రాయడం ఎట్లా మొదలైందో తెలియదు కానీ నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పటి నుంచి ఏవో రాసేదాన్ని కవితలు కవితలు అని చెప్పేసి ఫేస్బుక్లో అక్కడ పెడితే వాళ్ళు అనేవాళ్ళు అవి కవితలే అయితే కవితలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి నేర్చుకోవాలి అని అని నేను డిగ్రీలో ఉన్నప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక నలభై కవితలు అవి అవే ఏవో రాసి మా తెలుగు సార్కి ఇస్తే ఆయన ఏం మాట్లాడలేదు ఏం చెప్పలేదు ఒక వారం రోజులు పెట్టుకొని మళ్ళీ నా బుక్ నాకు ఇచ్చి రాస్తున్నాడు అంతే ఒకవేళ ఆయన అప్పుడు కనుక నాకు ఏమైనా కొంచెం ఇలా రాయి లేదా ఇంకొంచెం ఇవి చదువు అని ఉంటే ఇంక వేరే ఉండేది నాకు కానీ అటువంటి అసోసియేషన్ నాకు అప్పుడు దొరకలేదు తర్వాత నాకు దొరికింది నాకు దొరికిన ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఫేస్బుక్ నేను అప్పటికి బ్లాగ్ రాస్తున్నాను మనసు పలికే మౌనగీతం అని నా బ్లాగ్ ఉండింది రెండు వేల పదిలో నేను ఫేస్బుక్లోకి వచ్చాను ఫేస్బుక్లో రాస్తూ ఉండటం అప్పుడు కూడా నా పేరుతో రాయలేదు నేను ఎందుకంటే నా మీద మతపరమైన భారం ఉంది ఎందుకంటే చర్చ్లో బోధించేది ఏంటి అంటే మీకు అంటే దేవునికి చెందవలసిన మహిమను వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటి ఒకటి షుడ్ నాట్ ఏంది అంటే నువ్వు దేవుడికి రావాల్సినటువంటి ఏదైతే గ్లోరీ ఉంటుందో అది నువ్వు తీసుకోవద్దు దొంగలిచ్చు అనేది సో ఆల్రెడీ అలా పెరిగి ఉండటం వల్ల ఏమైందంటే ఇది రాస్తే కనుక నేను ఏమైనా దేవుడికి అగెన్స్ట్గా చేస్తానేమో అనే భారం నా మీద అప్పటికే చాలా ఉంది అంటే తెలియనటువంటి ఒక అది అజ్ఞానమే అనాలి అటువంటి అంటే ఏంటంటే అన్ని దేవుడికి అన్ని ఇచ్చినప్పుడు దేవుడికే తిరిగి ఇవ్వాలనేటువంటి ఒక సూత్రం కింద నేను నల్లగొట్టబడ్డాను చాలా రోజులు కూడా ఆ మానసిక స్థితి చాలా ఘోరంగా ఉంది అంటే మీకు అది అర్థమవుతుందో లేదో తెలియదు అని కొన్ని నిద్రలేని రాత్రులు ఉన్నాయి అయితే రాసేపుడు నేను ఏం చేశానంటే నా పేరు లేకుండా రాయడం మొదలుపెట్టాను అప్పుడు మనసు పలికే మౌన గీతం అనేటువంటిది నాకు తెలిసి నాదే ఫస్ట్ పర్సనల్ పోయిట్రీ పేజ్ ఫేస్బుక్లో నేను ఫేస్బుక్లో మొదటిసారిగా అప్పుడు నా పేరు లేకుండా కవితలు రాయటం పెట్టాను అది షేర్ అవుతుంది అప్పటికే నాకు రెండు వేల పదకొండో సంవత్సరం అప్పుడే నాకు రెండు వేల పైచలకు ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు ఎవరెవరైతే డైరెక్టర్లు అయి ఉన్నారో రైటర్స్ అయ్యి ఉన్నారో వీళ్ళందరూ అప్పుడు నా ఫేస్బుక్ ఫాలోవర్స్ పేర్లు చెప్పండి అని ది ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ నా అంటే నాకు ఫేస్బుక్ నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి ఒక రకంగా నాకు హెల్ప్ చేసింది నిలబడ్డానికి ఎప్పటి వరకు ఎప్పటివరకు అయితే నేను స్ట్రాంగ్గా నా గొంతును ఇది నేను ఇటువైపు నిలబడుతున్నాను నేను ఇటు ఇటు నిల్చొని మాట్లాడాలనుకుంటున్నాను లేదా నాకు ఈ విషయాలు తెలిసాయి లేదు ఇది తప్పు అని మాట్లాడే లోకి దిగే వరకు కూడా ఫేస్బుక్లోంచి నాకు ఎటువంటి హాని జరగలేదు ఎలాంటి వ్యతిరేకత కూడా రాలేదు అయితే డిమా ఫస్ట్ టైం ఎప్పుడు అంటే డిమానిటైజేషన్ వచ్చింది అప్పుడు నోట్ల రద్దు కాలం మాకు చిన్న కంపెనీ ఉండేది ఎక్కువ వరకు అడ్వర్టైజింగ్ కంపెనీ బిజినెసెస్ అన్నీ కూడా బ్లాక్ మనీ మీదనే జరుగుతాయి వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బుల మీద ఎప్పుడైతే డిమానిటైజేషన్ జరిగిందో జనాలు బయటికి డబ్బులు తీయటం ఆపేశారు ఆ దెబ్బకి దాదాపు మా కంపెనీ ఆల్మోస్ట్ ఇంకా ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలి రెంట్లు కట్టాలి ఇదంతా కుదేలైపోయిన పరిస్థితి ఒక మూడు నాలుగు నెలలు అందరూ ఏమన్నారు అసలు ఇది ఆ అంశం మీద రాయడానికి లేదు కానీ నేను అప్పుడు డిమానిటైజేషన్ మీద ఎనిమిది కవితలు రాశాను అందులో ఐదు పబ్లిష్ అయ్యాయి ఆ టైంలో అప్పుడు స్టార్ట్ అయింది ఇంకా నాకు ట్రోలింగ్ ఇప్పుడు రెండు వేల పదిహేనులో మొదలుపెట్టారు ఆడవాళ్ళే పేర్లు చెప్పను కొంతమంది అయితే ఇంకా నువ్వు ఈ దేశంలో ఉండకు దేశం వదిలేసా వీళ్ళు ఎవరు నన్ను దేశం వదిలిపెట్టి పోమని చెప్పాను ఇంకే వాళ్ళే అంటే ఫేస్బుక్లో అక్కడికి వచ్చి ఇన్బాక్స్లో లంజం ఉండ నువ్వు మతం మార్చుకున్నది కాకుండా మళ్ళా ఉండి ఇక్కడ మాట్లాడే హక్కు నీకు లేదు ఆడవ ఆడు నాకు అన్న కాదు నా తమ్ముడు కాదు ఆ భూత అంటున్నాడు మా ఇంకా నేను అన్న కదా అయ్య కుట్టిన అమ్మ కుట్టిన అంటే అట్లా అన్న అంటే ఏది కాదు ఎవరు నన్ను వచ్చానని ఇంక వాళ్ళు మాట్లాడడానికి నా వాళ్ళ మీద నేను ఏదో రాసుకుంటా భరతమాత పురిటి నొప్పులు పడతా ఉంది ప్రసవ వేదనలతో ఉంది కొన్ని రోజులు ఓపిక పట్టండి అంటే భరతమాత స్త్రీ అయితే భరతమాత పురిటి నొప్పులతో ఉంటే మరి భరతమాతని భరతమాతని ప్రెగ్నెంట్ చేసిన పురుషుడు ఎవరు అని అడిగాను నేను అంత వాళ్ళ వాళ్ళే కదా అనుకున్నది వాళ్ళే రాసుకున్నారు భరతమాత ప్రసవ వేదనతో ఉంది ఇప్పుడు డిమానటైజేషన్ టెన్ టైంలో జరిగింది ఇదే ఆమె ప్రసవ వేదనలతో ఉన్నట్ట భరతమాత భరతమాత ప్ర భరత మాత భారతదేశం మాతం చేశారు మాత ఇప్పుడు పురిటి నొప్పులతో ఉంది ఈ పోలికలు చేసేది మళ్ళీ వాళ్ళే ఓపిక పట్టండి లైన్లో ఉండండి అక్కడ మనకు ఇక్కడ లైన్లో ఉండడానికి సరిహద్దుల్లో సైనికులు గాయడానికి ఏమైనా సంబంధం ఉందా అసలు ఈ దేనికి దేన్ని తీసుకొచ్చి పోలిక పెడతారో తెలీదు ఆ దానికి దాని కింద ఇంకా స్టార్ట్ అప్పుడు అక్కడికి అయిపోయింది ఎప్పుడిది రెండు వేల పదిహేనులో డిమానిటైజేషన్ టైంలో అప్పుడు కూడా ఈ బీజేపీకి సంబంధించి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా బాగా ఓన్ అంటే తీసుకొని ఇన్బాక్స్లో తన ప్రొఫైల్ బ్లాక్ చేయడానికి ఇవన్నీ చేశారు కొన్ని రోజులు అయిన తర్వాత రెండు వేల దీని తర్వాత నేను మీకు అందరికీ తెలుసు ఆమె నిర్ణయం అని ఒక కవిత రాశాను నేను అది రాయడానికి వెనకల ఏంటి అంటే నేను చూశాను నేను చెప్పాను అది చర్చ్ ఎదురు ఉంటామని స్త్రీలు నిజంగానే చాలామంది అంటే ఐదవ స్త్రీలు తలకి ముసుగేసుకొని చర్చ్లోకి వచ్చి తెలియకుండా ప్రార్థన చేసుకొని దొంగకెళ్తుంటారు వెళ్తుంటారు అవి వాళ్ళ నమ్మకాలు మనం కాదని లేవు మేము చిన్నప్పుడు మేము కూడా దర్గాలకు వెళ్ళాం మేము కూడా గుళ్ళకి వెళ్ళాం ఉన్నాయి అవన్నీ అక్కడ ఇంత పర్సనలైజ్గా తీసుకున్నవి ఏవి లేవు ఈయన కవిత రాసిన సందర్భం ఏంటి అంటే ఆమె లోపల ప్రే చేసుకుని వచ్చేప్పటికీ ఆయన బయట నిజంగానే కొడుతూ ఆమెను జుట్టు పట్టుకొని లాక్కొని కొడుతూ తీసుకొని వెళ్ళాడు అప్పుడు నాకు ఏమనిపించింది అంటే స్త్రీలకి మతం అనేది అయితే తండ్రి నుంచి వస్తుంది లేదా భర్త నుంచి వస్తుంది కానీ స్త్రీలు స్వతహగా తమకు కావలసిన మతం తాము స్వీకరించడానికి స్వేచ్ఛ లేదెందుకు అనే ఒక ఆలోచనతో రాసింది అది దానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా నన్ను ట్రోల్ చేశారు ఇక్కడ ఉన్నారు అందరు ఎవరెవరు ట్రోల్ చేశారు నా ముందున్నారు వాట్సప్ల్లో ట్రోల్ చేశారు ఫేస్బుక్లో రాశారు నన్ను మాట్లాడకుండా చేశారు నన్ను సభలకి రాకుండా చేశారు ఈరాయి ఇక్కడ కూర్చున్నాయి ఇంకొంతమంది రాలేదు పేర్లు చెప్పను కానీ అంత పాప నేను బాబ వ్యక్తీకరణ చేశాను మీరు కూడా నన్ను అనండి కానీ ఎట్లా అంటే ఆ మల్టీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా ఒకరు ఇంకో ముగ్గురికి పంచండి ఆ ముగ్గురు ఇంకొకరికి పంచండి లాగా అసలు సాహిత్యం తెలియని కవులకి తీసుకొని వెళ్ళి ఆ కవితను పంచి దాన్ని అట్లా సా ఇంకా చెప్పకూడదు అది దాకా వెళ్ళిందంటే చెప్తున్నా కదా మా ఇంటి చుట్టూ మనుషులు వచ్చి నేనేం చేస్తాను ఎక్కడుంటాను కనుక్కొని ఫోటోలో సెల్ ఫోన్లో ఫోటో చూపించుకొని మా ఇంటి చుట్టూ అంత వెతికి మా తమ్ముడిని కూడా పట్టుకొని వెళ్ళి పక్కగా మాట్లాడి ఫస్ట్ టైం నేను బొట్టు పెట్టుకోనందుకు బాధపడ్డాను నేను అప్పుడు అంటే నాకు ఒకవేళ నేను నా పేరు తెలుగు పేరు అయి ఉండి వేరే ఉంటే నేను వేరే ఉండేదాన్ని నేను ఇంటర్నెట్లో బయట కూడా ట్రోలింగ్ ఎలా ఉంటుందో ఒక ఆయనకి నేను నా పుస్తకం ఇచ్చాను చెప్పను మాటలు మాట ఇచ్చినప్పుడు పుస్తకం అంతా చూసాను అంత బాగుంది ఒకటి తప్ప అన్నాడు ఏందంటే పుస్తకం పేరు మెర్సీ మార్గరేట్ ఉందంట అది కూడా తెలుగులో ఉంటే బాగుండేదంట అన్నాడు ఈ ఎట్లా ఇక ఎట్లా చెప్తాను నేను అట్లాంటిది వీళ్ళు ఆ కవిత ఏదో మరి ఇప్పుడు కవితతో నన్ను తేల్చేశారు కవిత రాయకుండా రెండు మూడు వారాల క్రితం నేను హైదరాబాద్లో ఉన్న సీతారాంబాగ్ టెంపుల్కి వెళ్ళి నేను జరీనా దేవి సుజాత మేమందరము నేను గుడిలో ఫోటోలు తీసుకొని హైదరాబాద్లో ఇంత మంచి గుడి ఉందని మీకు తెలుసా నేనే పోస్ట్ పెట్టిన అది ఎవరు కనబడలే ఇక్కడ కూర్చున్న నన్ను ట్రోల్ చేసిన వాళ్ళు కూడా వరకు గానీ నేను అంత మత ఈ మత ఇష్టం అయ్యి ఉండి ఉంటే అవసరం అంటే వాళ్ళు వేసారు కాబట్టి లే అయితే నాకు ఒక విషయం ఏమర్థమైందంటే నన్ను వీళ్ళు ట్రోల్ చేస్తుంది నేను పోయం రాసినందుకు అని పక్కన పెడితే రెండు విషయాలు నా వరకు నేను ప్రత్యేకంగా గమనించింది ఒకటి నా కులం ఇంకొకటి నా మతం ఇవి రెండు చాలా ఎక్కువ ప్రధాన పాత్ర పోషించాయి ట్రోలింగ్లో ఈ అమ్మాయికి ఎందుకు ఇచ్చారు అవార్డు అనే అక్కస్తో వాళ్ళు నన్ను ట్రోల్ చేశారు ఈ ఇట్లాంటి ఒక దళిత అమ్మాయికి ఇస్తారా అని ట్రోల్ చేశారు మూడోది ఏంటంటే మతం మారిన వాళ్ళకి అవార్డులు ఇస్తున్నారు వీళ్ళు ఇదంతా కూడా ఒక రాజకీయ స్ట్రాటజీ ఈ అమ్మాయికి ఇంకొంతమంది అయితే ఆ అమ్మాయి కదా రాసుకుంటుంది వాళ్ళతోని ఇళ్ళతోని మొళ్ళతోని పోయింది కాబట్టి అవార్డు తెచ్చుకుందా అని అంటారు పోతే పోతమ్మా ఇష్టం కదా మీకు కూడా ఉంటే తెచ్చుకోండి మరి ఇట్లా అంతగానో మీకుంటే మీరు కూడా పోండి మళ్ళీ ఆ ధైర్యం ఉండదు అట్లా ధైర్యం లేని వాళ్ళు ఏం చేస్తారు మోకాలు లేకుండా ఫేస్బుక్లో వచ్చి కామెంట్లు పెడతారు ఎదురెదురు మాట్లాడడానికి రాదు ఇంతవరకు నా పోయం మీద ఒక సభ పెట్టి చర్చ చేసింది లేదు నేను లేకుండా ఎక్కడో ఆంధ్రాలో శిఖామణి గారు చర్చ నేను లేకుండా ఎట్లా చర్చ పెడతారో నాకు అర్థం కాలేదు మళ్ళీ వాళ్ళందరూ నన్ను శత్రువులాగా బ్లాక్ చేసుకురు మళ్ళీ ఇదొకటి ఈ బ్లాకు మళ్ళీ బయట కనబడితే మంచిగా నవ్వుతారు ఇవన్నీ చూసినా నేను రెండు వేల పదిహేనులో అప్పుడు డిమానిటైజేషన్ అప్పటికి అంతకన్నా ముందే నాకు ఒక ఫేక్ అకౌంట్ ఉంది దాని పేరు అన్వీక్ష నీలం ఇప్పుడు చెప్తున్నాను నేను ఎవరెవరైతే మర్సీ మార్గని ఇష్టపడరో అన్వీక్ష నీలం అనే అకౌంట్ని ఇష్టపడతారు జనాలు ఎందుకంటే తెలుగు పేరు కాబట్టి అది నేను ఎంత కవిత్వం ఉంటే కవిత్వానికి సంబంధించిన రూల్సే ఉండొద్దని చాలా కల్ట్గా రాద్దామని రాశాను నేను ఆ పోయిట్రీ ఎవరెవరైతే మెర్సీని ఇష్టపడరో వాళ్ళందరూ అన్వీక్ష అకౌంట్లోకి వచ్చి నన్నే తిడతారు తిట్టిన ఉన్నాయి అక్కడ అదొక అదొక ప్రయోగం నేను చేసి చేసిన పుస్తకం వస్తుంది ఇప్పుడు అంటే ఒకటే వ్యక్తి అంటే ఒక మనిషికి వాళ్ళ అస్తిత్వాన్ని ఎన్ని రూపాలుగా మీరు చూడాలనుకుంటారు ఎన్ని వైపులు ఎన్ని భిన్న రూపాల్లో లేదు భిన్న కోణాల్లో మీరు వాటిని పరిశీలిస్తారు నేనే కదా ఇది అది అప్పుడు మనుషులు ఇవి అంటారు కదా అన్వేలింగ్ లైక్ ముసుగు తొలగిపోవడం ఉంటుంది కదా నేను ఎవరెవరినైతే కౌలుగా కవులుగా అభిమానించి ఉన్నాము అప్పుడు ఆ టైంలో వాళ్ళందరూ ఇట్లా అనేవారికి గౌరవం అనేది కొంచెం ఉంటుంది కదా వీళ్ళు ఇంత నన్ను ఇన్స్పైర్ చేసిండ్రు కదా వీళ్ళేంది ఇట్లా మాట్లాడుతున్న కొన్ని అయితే ఇంకా కొంతమంది అంటే మైనారిటీ వీళ్ళైతే నాకు డైరెక్ట్ మెసేజ్ పెట్టిండ్రు నీకు గనక ఇప్పుడు మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు నేను అందరు కదా మనందరం సమూహంగా సపోర్ట్ చేయాలి మనందరం ఉన్నామని చెప్పాలని చెప్పాలని నాకేం పెట్టిన నీ గనక మేము ఇప్పుడు సపోర్టింగ్ అని పెడితే ఆ ఏదైతే కోపం ఉందో మళ్ళీ మాకు షిఫ్ట్ అవుతుంది కాబట్టి మీకు పర్సనల్గా చెప్తున్నాము సోషల్ మీడియాలో మేమేమిది చెప్పదలుచుకోలేదు అని మళ్ళీ అందరూ ఒక కాజ్ గురించే నిలబడతారు అందరూ ఒక ఐడియాలజీ గురించే మాట్లాడతారు అందరూ నేను నిజం చెప్పాలంటే నా ఇష్యూ అయిన తర్వాత సాహిత్య ప్రపంచం రెండుగా చీలిపోయింది నిజం ఆ దెబ్బకి అందరూ రెండు అంటే అటు ఇటుగా విడిపోయారు మొత్తం అక్కడి నుంచి మొదలైంది ఇక చికాకు ఫేస్బుక్లో ఇవర వీళ్ళెవరు వీళ్ళకి లైక్ కొట్టాలా లేదా కామెంట్ పెట్టాలా లేదా పర్వాలేదు ఆ రకంగా అయితే నేను ముసుగు తీసేసిన అనే విషయంలో చాలా సంతోషంగా ఫీల్ అవుతాను ఎవరు 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 అనేది అర్థమైంది కదా అక్కడికి ఆ సందర్భం ఆ తర్వాత నేను ఎలక్షన్స్లో నిల్చున్నా నేను ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేశాను అప్పుడు కూడా ఇదే నన్ను ఫాలో అయింది వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు నిన్నట్టుగా ఫేక్ ఏమంటారు పేర్లు ఐడీస్ ఇవి పెట్టుకొని వచ్చేస్తారు వాళ్ళకి వాళ్ళు చెయ్యట్లేదన్న బాధ ఎక్కువగా ఎవరు మనం చాలామంది ఏం చేస్తాం అంటే మన దగ్గర ఏదైతే లేదో అది ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొంచెం అసూయగా ఫీల్ అవుతాం అయితే ఇంటర్నెట్ ఏం చేసిందంటే వాళ్ళు బహిరంగంగా ఏదైతే చేయలేరో ఆ ముసుగేసుకొని చేయడానికి కావాల్సిన అవకాశం ఫేస్బుక్లో అంతర్జాలంలో ఉంటుంది కాబట్టి ఎంత విశృంఖలత్వం ఎంత విధ్వంసం చేయొచ్చో ఏ లెవెల్లో మనిషిని డిఫెన్ చేయొచ్చో అది చేస్తారు ఇక చివరాఖరికి వచ్చి ఆడవాళ్ళకి ఇంకా ఆడవాళ్ళకి క్యారెక్టరే లేదు స్పెషల్గా అనేదానికి తీసుకొస్తారు ఆడవాళ్ళకి ఎందుకు క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది అని అంటే ఆడవాళ్ళు కాబట్టి అని కానీ మనకు అది పాపం మనమే అంటే మంచి మంచివాళ్ళు పతివ్రతలు అనే ట్యాగ్ మోస్తూ ఉండాలని మనకు అందరికీ ఇష్టం అంటే నార్మల్ చెప్తున్నా ఆడవాళ్ళకి ఇష్టం ఉంటుంది అసలు ఇంత కూడా మార్క్ లేకుండా బతకడం అంటే దేవుళ్ళలాగా ఉండాలి కానీ దేవుళ్ళు కనబడరు అనుకోండి అంత పవిత్రంగా ఉండాలంటే కాదు కదా ఇక వీళ్ళ వీళ్ళ రెక్కలకేమన్నా అపవిత్రత అంటుకుంటుందేమో మళ్ళీ మళ్ళీ వీళ్ళు చేసేయన్నీ అట్లానే ఉంటాయి అంటే ఇంత హిపోక్రసీ ఏం లేదు హిపోక్రసీ ఇంటర్నెట్ ఫేస్బుక్లో జరిగేది కానీ ఇంకెక్కడ జరిగేది అంతా కూడా హిపోక్రసీయే ఎక్కువ నేను అదేం చెప్తానంటే మనం ఫే ఇప్పుడు ఎప్పుడైనా రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేసేప్పుడు వాళ్ళ ప్రొఫైళ్ళు ఇవి చూస్తే మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలాంటి పోస్టులు చేస్తున్నారు ఎలాంటి వాటికి షేర్లు లైకులు కొడుతున్నారు వీళ్ళ భావజాలం ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది తర్వాత మొత్తం ఫిల్టర్ చేసి అంది దీనివల్ల ఏమవుతుంది అనంటే ఈ సమూహం అనేది చిన్నగా అయిపోతుంది ఇప్పుడు మనం కౌలం రచయితలుగా నేను అంటే నేను రైటర్ పాయింట్లో మాట్లాడుతున్నా ఒక పాఠకుడు కొత్త పాఠకుడు కావాలి ఒక కొత్త రచయిత దొరకాలి అని ఆశపడతాం దానికి ఫేస్బుక్ ఇవో కొంచెం ఎక్కువ వైడ్ స్ప్రెడ్లో హెల్ప్ చేస్తాయి కానీ అక్కడ కూడా ఏం జరుగుతుంది అని అంటే వీళ్ళు ఇంకొకరికి ఇంకెవరికో మ్యూచువల్ ఫ్రెండ్ ఉంటారు వీళ్ళు ఎవరో వాళ్ళకు తెలియదు కానీ వాళ్ళ మీద అక్కస్ ఉంటుంది ఎట్లా జరిగిందంటే ఒక పిల్ ఒకడు పోయిటరీ బుక్ వేస్తాడు ఆ పిల్లడి పేరు నేను చెప్పను కానీ అట్లా ఏం లేదు చాలా ఘోరంగా ఉంది ఆ పోయిటరీ బుక్ దానికి ఒక ఆవిడ ముందు మాట రాస్తూ ఎవరో కూడా నాకు తెలియదు సాహిత్య అకాడమీ అవార్డులు జాకెట్టు హుక్కుల దగ్గర ట్రెడ్మిల్ల దగ్గర ఆగిపోయింది అని రాసింది అది నేను రాసిన హృదయపు మెతుకు అనే కవితలోని వాక్యాలు ఆవిడెవరో కూడా నాకు తెలియదు ఇప్పుడు ఆమె ఆమె చుట్టూ ఉన్న సమూహం మళ్ళీ నన్ను వాచ్ చేస్తూ ఉంటారు ఫేస్బుక్లో నేనేం రాస్తున్నాను మళ్ళా ఆ చెత్త పుస్తకానికి హైటెక్స్లో దాదాపు ఎనిమిది లక్షలు పెట్టి వాళ్ళు ఇనాగరేషన్ చేసుకున్నారు బుక్ ఇనాగరేషన్ కవి సంగమం అనేది ఒకటి ఒక ఏమంటారు తురకల సంగమం ఓ తురకాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళ ఒక క్యాంపెయిన్ కూడా రన్ చేసిండ్రు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటారు కవి సంగమం నుంచి అవార్డులు తెచ్చుకోవడానికి పైరవి ఇవి ఏడకెళ్ళి పుట్టుకొస్తున్నాయి అని అంటే వీళ్ళు ఇల్లే ఎవరు చేయరు బయట ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ ట్రావెలింగ్ అంటే చుట్టుపక్కల దగ్గరుండి బయటికి అననే లోపల వెళ్ళి పక్కన ఇద్దరు ముగ్గురికి చెప్తారు వీళ్ళు చెయ్యరు కదా వాళ్ళని లేపుతారు అనమాట ఆడెవడో పిచ్చి మొక్క వాడికి ఏం తెలియదు కదా వాడేం చేస్తాడు నిజమేమో అని అదే నిజమా కాదా అని తెలుసుకోవడానికి కూడా లేదు సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు లిటరసీ ఏం లేదు వస్తున్న వార్తలు నిజమా కాదా అని తెలుసుకోకుండా షేర్లు చేయడం మనం కూడా ఆపాలి రెండోది వాళ్ళు రచ్చిపోయేదో అన్నాడు కదా అని మనం కూడా పోయి ఆడ కామెంట్ అనుకో ఆ సెక్షన్లో మనం కూడా వీళ్ళందరూ ఒకటే సిండికేట్ అని మళ్ళీ వాడు అంటాడు మనం ఇప్పుడు బహిర్గతంగా నేను ఈ గుంపని చెప్పాల్సిన అవసరం లే మీ ఫేస్బుక్లు మీరు పెట్టే స్టేటస్లు చెప్తే కదా ఇది ఎక్కడి వరకు పోయిందంటే నా షుగర్ లెవెల్స్ ఆఫ్టర్ ఫుడ్ ఫోర్ ఎయిటీ నా బీపీ వన్ ఎయిటీ ఫైవ్ బై నైంటీ ఫైవ్ నా థైరాయిడ్ లెవెల్స్ ఫోర్టీన్కి పోయినాయి నేను అంటే అంత ఎఫెక్ట్ అయినా నేను హెల్త్ పరంగా ఇంటికి వచ్చి ఇట్లా చెక్ చేసుకొని పోయిన తర్వాత మా అమ్మకి ఆలో బీపీ పడిపోయింది ఆడికి ఏం చేయాలి అర్థం కావాల ఎందుకంటే నేను ఒక్కదానే బ్రెడ్ అనర్ మా ఇంట్లో మా అమ్మ షుగర్ మా నాన్నకి హార్ట్ పేషెంట్ ఇవన్నీ పెట్టుకోనో ఒక పిల్ల రాసుకుంటే ఇది దాకా వచ్చింది కదా పాపం ఏమో సాయం అంటారా ఇల్లు ఏం చేయరు మీరు కూడా ఎవరు చదవరు నాకు తెలుసు కానీ ఇక ఏదో ఇక రాసుకుంటూ పోతున్నది ఆ వాడు వచ్చింది కదా అట్లా కానీ పడితే ఏదో కనిపించిందిలే అనుకున్నాడుగా అంతే ఇట్లా కలిస్తే ఒక మాట పంచుకున్న పంచుకున్న కథం నాకేం రాదు మీకేం రాదు కానీ మనుషులం కదా కొంచెం ప్రేమ కొంచెం ఆప్యాయత అవి ఉంటాయి రైట్ సో ఆ లెవెల్కి వెళ్ళిన ట్రోలింగ్ ఒక రకంగా నా పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ చేసింది నా పెళ్ళి కూడా పెటాకులు కావడానికి అది కూడా ఒక కారణం రాయొద్దని అంటే మళ్ళైనా ఫీల్ అవుతాను మంచి పాపం నేను ఏమన్నాను కానీ ఒక చిన్న ఆబ్లిక్ ఎందుకు ఇన్లకు పోతావు రాయకు పక్కన ఉండు కన్సనే అవ్వచ్చు కానీ నా స్వేచ్ఛ నాపేస్తుంది కదా అక్కడ మనం కాం కాంప్రమైజ్ అవ్వలేము మనల్ని బాధర్ అయ్యే మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఈ విషయంలో బాదర్ అవుతున్నారు ట్రోలింగ్ నా పర్సనల్ వరకే ఆగటల్లా ఫ్యామిలీ వరకు వస్తుంది ఫ్యామిలీ వాళ్ళ హెల్త్ వరకు వస్తుంది సో ఈ విషయంలో ఇంతకుముందు మేడం అన్నట్టు ప్రవే మేమందరం మీకు సపోర్ట్గా ఉంటాం అంటే దీనికోసం మనందరం అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సరే ట్రోలింగ్ మీద పెట్టారు స్త్రీల మీద ట్రోలింగ్ మనం ఏం చేస్తాం తర్వాత దీన్ని ఏం చే అంటే ఎట్లా మరి ట్రోలింగ్ జరుగుతుంది అని అన్నప్పుడు దీనికి అరికట్టడం అయితే కుదరదు కానీ మనం ఎలాగ మనం దీనికి సపోర్ట్ చేయాలి ఆడవాళ్ళకి రాస్తున్నప్పుడు లేదా రచయితలు రాస్తున్నప్పుడు రచయితలు రచయితకి ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారు ఆమె వస్తే నేను సమూహ ఆమె వస్తే మేము సమావేశాలకు రాము ఆమెని పిలిస్తే మేము రాము అన్న విషయాలు కూడా నేను ఫేస్ చేసినా అయ్యా అంటే అక్కడ కూడా నేను అంటరాన్నానే కదా అప్పుడు మీరేం నాకు ప్రత్యక్షంగా నువ్వు అంటరాన్నానని చెప్పాల్సిన అవసరం లేదు వస్తే నేను నాన్నట్టుగా నువ్వు నన్ను ఎలిమినేట్ చేసినట్టే నేను నాకు అందుకే నాకు కోపం వచ్చింది నువ్వు నన్ను ఎలిమినేట్ చేసేది ఏంది నేనే పెట్టుకుంటా అని నేనే దర్శనాన్ని ప్రోగ్రాంలు స్టార్ట్ చేసినా నువ్వు నాకు ఇచ్చేది ఏంది చేరు నేనే వేసుకొని కూర్చుంటా నా చీర నేనే తయారు చేసుకుంటా మీరు నాకు చేరేసేది ఏంది ఎందుకంటే ఇప్పుడు జనల్ అందరు చైర్లో చుట్టూ తిరుగుతారు కదా చైర్ మీద కూర్చోాలి స్టేజ్ ఎక్కాలి అది గొప్పతనం అనే ఫీలింగ్ వచ్చినాక నువ్వు నన్ను అక్కడ దగ్గర రానికపోతే నేను కొత్త వేదిక తయారు చేసుకుంటా కొత్త చైర్ వేసుకొని కూర్చుంటా రైట్ అట్లా నాకు స్ట్రోలింగ్ నేను అంత తీసుకున్నాను నేను దాన్ని తీసుకొని నేనే స్టార్ట్ చేసిన ఏమన్నా కానీ నాకు వచ్చినట్టు నేను సాహిత్య సేవ అంటారా దాని ఐడెంటిటీ అంటారా అంటే అనుకోని మీకే కావాలా చప్పట్లు నాకు కూడా కావాలి ఎన్ని రోజులు చప్పట్లు కొట్టించుకుంటారు మేము కూడా కొట్టించుకుంటాం నేను ఇంకో పది మందిని తయారు చేసుకుంటాను నన్ను మోయడానికి మీరు తయారు చేసుకున్నారు కదా అట్లనే ఇన్ని రోజులు వణుకు వస్తుంది బీపీ పెరుగుతుంది ఇట్లా బీపీ అంటే ఏదో కూడా తెలియదు తర్వాత తెలిసింది ఇట్లా మాట్లాడేప్పుడు వణుకు రావడం ఇదంతా అంటే ఇంత ఇంత మానసిక స్థితికి గురైతే ఇలాంటివి వస్తాయి మగవాళ్ళు వేరు ఎందుకంటే వాళ్ళకి వేరు మేము మనం ఏమైనా కలిసి కూర్చొని మాట్లాడుకుంటామా తాగడానికి లేదా పోయి తాగితే తాగినాం అది ఏమైనా విషయమా కానీ దాని కూడా మళ్ళీ ఫోటోలు పెడతారు తాగుతురు తాగి తాగినాం అనొచ్చు కదా అది కూడా దాని కూడా ట్రోలింగ్ అరే ఏంది ఇది మేము ఇట్లా బట్టలు వేసుకుంటే ట్రోలింగ్ మా ఇష్టం ఉన్న బట్టలు వేసుకొని పెడతాం బయ్ చూస్తా చూడండి ఎంజాయ్ చేయండి మీరు కూడా మాకు కూడా దేహాలే కదా అప్పుడప్పుడు అనుకుంటా నేను ఈ బాడీలు ఉన్న మొగళ్ళ బాడీలు ఉంటే మొగల్లో అలా ఉంటాం ఈ పిల్ల ఇట్లా నడుస్తుంది ఇలా ఉంటుంది అలా తోటి ఉంది అరే వీళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ ఫోటోలు పెడితే ఓ వీళ్ళు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్సా వీళ్ళే అడుగుతారు మళ్ళీ సాహిత్యం సార్కుల్లా వీళ్ళు వీళ్ళు బాగా క్లోజా ఎట్లుంటారు ఎట్లుంటారు మీకు ఎందుకు మీరు కూడా పోతే ఫోన్ వాళ్ళతో రెండు ఫోటోలు పెట్టండి ఫోటోలు పెట్టడం వేయాలి రేపు లైఫ్ ఏం లేదు సోషల్ మీడియాలో దీనికి మేము మీరు పోయినాం ఫోటో పెట్టినాం రేపు పోతే వాళ్ళు కూడా కొత్త బట్టలు కొనుక్కోవాలి దీని వల్ల బట్టలు పెరిగిపోతున్నాయి ఇంట్లో ఒక ఫోటోలో పెట్టిన బట్టలు ఇంకో ఫోటోలో ఉండొద్దు బట్టల షాపులు పెరుగుతున్నాయి అందుకే ఇక మనమే ఇక ఏమంటారు కన్స్యూమరిజం వరల్డ్ అంటాం కదా గ్లోబలైజేషన్ నుంచి కన్యూ కన్స్యూమరిజం వచ్చే దీనికి వచ్చేసిన మన అందరం వస్తువులే సో మొత్తం అందరం ఏం లేదు ఫేస్బుక్ కూడా చేతిలో మనం జస్ట్ ఆ డిజిటల్ నంబర్ ఆల్గోరిధంలు అంతే ఆ బైనరీ కోడ్స్లో ఉన్నాం మనం వాడు ఎట్లా కావాలంటే అట్లా వాడుకుంటాడు మనం తెలివితో ఏం చేయాలంటే వాడిని మనం గెలవకుండా మనం ఆపాలి మనం చూస్ చేసుకోవాలి ఎవరు మన అకౌంట్లో ఉండాలి ఎవరు వద్దు మనకి ఏ అంశాలు కావాలి ఏ అంశాలు చూడొద్దు కొంతమంది కమర్షియల్గా మనల్ని టాక్టికల్గా ఇది చేసినా కూడా మనం దాని నుంచి ఎట్లా బయటపడాలనేది మాత్రం ఆలోచించుకోవాలి నాకు ఈ సేపు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక వారికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ